నిజాంపేట మండల కేంద్రంలో నేడు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్దార్ గంగాప్రసాద్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి నూతన బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగాప్రసాద్ మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఓటు హక్కు నమోదుపై అవగాహనతో పాటు వారికి ఓటర్ కార్డును ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ యూసఫ్, గ్రామ సర్పంచ్ అనుష, చెల్మెడ సర్పంచ్ నరసింహారెడ్డి, గ్రామస్తులు రంజిత్ గౌడ్, లక్ష్మీ నరసింహులు, ఎదుగుని అంజయ్య, శ్రీనివాస్, రంజిత్, రాములు తదితరులు పాల్గొన్నారు. కులం వర్గం భాష లేదా సందర్భంగా నిజాంపేట మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఓటు యొక్క ప్రభావాన్ని, వాటి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ అవగాహన పరుస్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫామ్ 6 నందు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. అలాగే వారి యొక్క ఆధార్ కార్డులను ఓటర్ కార్డులకు లింక్ చేస్తూ ఫామ్ 6 నందు నమోదు చేసుకుంటే పారదర్శకమైన ఓటర్ లిస్టు తయారు చేయబడుతుంది. దీనికి అందరూ ప్రజలు సహకరించాలి, ఓటర్లు సహకరించాలని కోరుకుంటూ నమస్కారం.